Hello Prabhudeva Garu, how are Hello. You? Fine. So hi Ditya. Hi. Hello Vijay Garu. Hello. So Lakshmi 24th release avutundi and actually cheppalante chaala rojulu nunchi wait chestunnam. Koncham late chesaru meeru. Anything you have to say about it? No, today it's release very important and yes. It has to see because bilingual Tamil and Telugu, we have to see our proper dates and producer has to fix, you know, to be simultaneously good for both the release. That's the reason. And chichara pidugu, Ditya is here. So, just ala mind-blowing performance la anpichindi anamata. Just a teaser lone. We haven't watched the full film, but still we are now fans of yours. Thank you. How is it feeling, you know, coming to the South Indian film industry and at once Tamil and Telugu audience ni, you know, andarni kuda theaters ki rappistunnavu. How is it feeling, Ditya? I know you don't understand Telugu. Now, how do you feel coming to both the industry, Tamil, Telugu? I'm very happy and I'm very excited and I'm really blessed and... Aipaya, words. You ran out of words. And first time like this, no, for her. Facing the camera. Yeah. I mean, so for the interview. You must all adjust with her. No problem. Your adjustment, we are very happy actually. And mimmalli nen pakkan pettukoni kuda first Ditya ni adigaan chudandi. అది తన అట్రాక్షన్ హెడ్ అట్రాక్షన్ దాట్ ఈస్ ట్రూ అండ్ యాక్చువల్లీ ఆ స్టైల్ నీ దగ్గర నేర్చుకుందాం అనుకుంటున్నా ఐఎమ్ థింకింగ్ ఆఫ్ లెర్నింగ్ దట్ హెయిర్ స్టైల్ ఫ్రమ్ యూ విల్ యూ టీచ్ మీ దట్ హౌ టు మేక్ దట్ హీస్ ప్లేయింగ్ విత్ దట్ ఓకే సో ఎవరిది ఆ హెయిర్ స్టైల్ డెసిషన్ ఎలా వచ్చింది అది నో వి కాపీడ్ ఫ్రమ్ హర్ స్టైల్ హూ స్టైల్ దిత్యాస్ స్టైల్ బ్రాండ్ దట్ ఇస్ దిత్యాస్ బ్రాండ్ బాంబేకి వెళ్తే అమ్మాయిని ఇలాగే తెలుసు సో వి యాక్చువల్లీ వెన్ ఐ సా హర్ ఫస్ట్ టైం షీ కేమ్ లైక్ దట్ ఐ వాస్ కన్ఫ్యూజ్డ్ బాయ్ గర్ల్ ఫస్ట్ ఇమిడియట్లీ నేమ్ కూడా యాక్చువల్లీ దెన్ ఐ వెన్ షీ కేమ్ విత్ ద ప్రాపర్ షార్ట్స్ అండ్ టీ షర్ట్ అండ్ వన్ ఫుల్ స్వాగ్ And she came and remember the first time you came and met me with mom? Yes. So I was thinking, no, number, we wanted a girl. Okay. A girl, no, it's boy or girl, this is for you. Then when she spoke, then they come to know she is a girl. Achha, okay, girl. Okay. And her walk, everything will be like, full fag. Yeah. What do you say? Boy, boyish, tomboyish. 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 Yeah. I think I have to ask you then, when did you start, you know, making that hairstyle? When I was 8 years old. Okay, from then you're maintaining the same thing? Yes. 4 years. Hey, now what? How much? What's 12. 12? So since 4 years, so that is now your brand. Interesting. So, yes, Prabhudeva Garu, we are very happy to see one more dance based film from you. అండ్ మీరు టీజర్లో ఏదైతే యూనో ఒక లెజెండరీ డాన్సర్ అండ్ ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్ అని పెట్టారో డెఫినెట్లీ ఇద్దరికి అలా సరిగ్గా యాప్ట్ అయిపోయింది ఆ స్టేట్మెంట్స్ అనేవి యాక్చువల్లీ అండ్ ఐ రిమెంబర్ అభినేత్రి టైంలో మీరు అన్నారు డాన్స్ ఫిల్మ్స్ చేయాలంటే నాకు కొంచెం భయం వేస్తుంది అండ్ నేను మళ్ళీ ఆ ఫ్లోర్ మూమెంట్స్ అవి ఇప్పుడు ఎలా చేయగలుగుతాను అని అన్నారు సో వాట్ వాజ్ యువర్ రియాక్షన్ వెన్ విజయ్ గారు కేమ్ టు యూ విత్ లక్ష్మి ప్రాజెక్ట్ అదే లక్ష్మి ప్రాజెక్ట్ చేసినప్పుడు ఫస్ట్ అది సెకండరీ భయం ఉంది అది ఎప్పుడు ఉంటుంది అది ఆ స్టోరీకి ఫస్ట్ ఫస్ట్ వచ్చినప్పుడు చెప్పాను అభినేత్రి అలా ఓకే చెప్పాను అవునా కాత ఓకే అని ఓకే బట్ ఇది మాత్రం అది చెప్పి నేను చెప్పాను విజయ్ చేయాలంటే ఆ లెవెల్లో ఉండాలి ఇండియా లెవెల్లో ఉండాలి ఐ మీన్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా చెప్పేశాను ఓకే ఎందుకంటే ఇప్పుడు అంత టీవీ యూనోనా ఎవరి అందరూ బాగా ఆడుతున్నారు మన డాన్స్ ఫిల్మ్ చెప్తే కొంచెం తగ్గితే కూడా వాళ్ళ వాళ్ళని ఆ లెవెల్లో ఉంటే చేస్తాను లేకపోతే మీరు కూడా చేయొద్దు టచ్ చేయొద్దు మరి వెరీ వెరీ రేర్ ఫిలిమ్స్ వస్తాయి కదా వెరీ రేర్గా డాన్స్ ఫిలిం వస్తాయి పిక్చర్ కూడా రేర్గా ఉండాలి బట్ ఆయన కూడా కొంచెం ఆలోచించి లేదు సార్ ఇండియా లెవెల్లో చేస్తాం అయితే ఓకే చేస్తాం లేకపోతే వద్దు విజయ్ టచ్ చేయకూడదు లేదు సార్ చేస్తామని ఆయన డాన్స్ ఫిలిం చేయాలంటే కొంచెం కష్టం అది కూడా పిల్లలతోటి చేయాలంటే డబుల్ కష్టం వెరీ టఫ్ తర్వాత ఆయన అందుకోసమే వాళ్ళ ఈ అమ్మాయి బాంబే నుంచి ఇంకొక అబ్బాయి అస్సాం నుంచి ఇంకొక అబ్బాయి లక్నో నుంచి అలాగా మొత్తం ఇండియాలో ఉన్న టాలెంట్ ఆ దానికే వాళ్ళకి టైం పట్టింది అందరినీ కోఆర్డినేట్ చేయడం ఆ లెవెల్లో ఉండాలంటే మీ వెనకాల ఈ ఫిలింలో భయంకర కష్టం ఉంటుంది దేవి అప్పుడే వాళ్ళు చెప్పారు చాలా కష్టమైన ఫిలిమ్స్ దేవి తమిళ్ తెలుగు హిందీ సైమల్టేనియస్ వచ్చినప్పుడు
ఈ ఫిలిం కూడా చాలా కష్టపడ్డారు. ఫిజికలీ హీ వాస్ వెరీ ఛాలెంజ్డ్ ఆల్సో దిస్ ఫిలిం. చాలా పిల్లల్ని ఒకటి దెన్ అగైన్ దిస్ ఆల్సో తమ ఫస్ట్ అడిగాను తమిళ్ తెలుగు చేసాను. ఓహో ఓకే మళ్ళీ ఇద్దరు లాంగ్వేజ్ చేసాం బట్ ఈ టైం హిందీ లేదు ఓన్లీ తమిళ్ తెలుగు చేసాం కాబట్టి తమిళ్ తెలుగు చేసాం కాబట్టి ఈస్ ఎక్స్పర్ట్ నౌ ఇన్ ట్రైలింగ్వల్ ఫోర్ లింగ్వల్ అంటారు. ఆయన బైలింగ్వల్ ట్రైలింగ్వల్ చేయడంలో ఎక్స్పర్టే బట్ హీఈస్ నాట్ లెర్నింగ్ ద లాంగ్వేజ్ తెలుగు. ఐఎమ్ మీటింగ్ యూ ఫర్ ద థర్డ్ టైమ్ అండ్ యూ డిడ్ టాక్ టు మీ ఇన్ తెలుగు. ఆన్సర్ క్వశ్చన్స్ అబ్బా వా వాట్ ఏ బంపర్ ఆఫర్ సార్. తెలుగు నేర్చుకున్నారా సార్ ప్రభుదేవ గారు? ఐ అండర్స్టాండ్ బట్ ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ది లాంగ్వేజ్ బై టాకింగ్. మీ దగ్గర నుంచి వినాలని ఉంది సార్ అట్లీస్ట్ బై ద ఎండ్ ఆఫ్ ది ఇంటర్వ్యూ ఐ వాంట్ టు హియర్ సంథింగ్. అందరికీ నమస్కారం. కామన్ హీరోయిన్స్ డైలాగ్ అయింది అది, ఇప్పుడు డైరెక్టర్స్ డైలాగ్. ఓవర్ కమ్ అవుట్ ఆఫ్ తమిళనాడు ఆంధ్ర సో ఇట్స్ ఆఫ్ కోర్స్ వీఆర్ వెరీ హ్యాపీ టు సీ యువర్ ఫిల్మ్స్ ఇన్ తెలుగు ఆల్సో బికాస్ ఎప్పుడు మీరు చాలా యూనిక్ అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్తో మా ముందుకు వస్తూ ఉంటారు. అండ్ వై లక్ష్మి? హౌ ఇట్ వాట్ ఇన్స్పైర్డ్ యూ టు మేక్ లక్ష్మి? టూ థింగ్స్. వన్ విత్ వన్ ఇస్ ద ఐడియా ఆఫ్ డ్యాన్స్ థింగ్ హెస్ కమ్ జస్ట్ ఇమ్మీడియట్లీ ఐ థాట్ ఐ షుడ్ చెక్ విత్ ప్రభు సార్ టు టేక్ ఆఫ్ ద ఐడియా. No, why did you actually think of dance, making a film on dance? Yeah, even I want to know. Yeah. It's actually my cameraman, Nirosha, sir. Okay. It's actually, that's a fact. Oh. So, we were discussing one day, we were talking about how a lot of we've seen action films and everything. We've not seen dance films, like Sudan and Master. That's how it's all sparked for both of us. We were discussing something. Then immediately we felt, oh, idea is very nice. Let's pitch to Prabhu, sir. No story, nothing. Okay. Story developed after Prabhu, sir said yes. Oh, because you need a person like to carry the film, right? To producer. Definitely, it's impossible to do such a film like this. So because I don't have the guts to do a dance film, you know, as a Prabhu sir said, let's not touch it. Oh no. Yeah, let's not touch and spoil it. Yeah. So when Prabhu sir said, initially Prabhu sir said only one thing to me, as Prabhu sir said now, he said don't touch it unless otherwise you're doing that level of, okay, you know, Indian level. Because sir said I've already done ABCD, people have seen the extreme of dance, everything that we are trying with the kids, so make sure that you are not compromising that part. Okay. So I said sir, I'll definitely try. We try matching it. Then we started because we had the idea of a master and a kid, and so then we started developing the idea. Then after some time I bounced the script to Prabhu sir. Okay. Prabhu sir said not the yes, let's go for the floors. That's how it started. And so and you were there only with the basic idea of the film, and later when Prabhu sir said okay, then conversation happened between me and my cameraman Nirosha sir. Oh. That's what even I given a credit to story credit to both of us, we shared. Okay. You know, and once idea came, that's what I met Prabhu sir. See, Prabhu sir is actually in this film, he was not only an actor, I can't say, he just came and did. So he was making sure we are delivering that kind of quality of dance. So he gave us the best of choreographers and right. supported us. No, in fact, Ditya Prabhu sir met somewhere in Bombay, some super dance something. Sir went as one of the guests. Okay. So sir has seen that kid, she was 7-8 years old that time. Prabhu sent me this video, look at this kid. Oh. I think she'll be right, what for what were you thinking? Okay. Then wow. Immediately I felt, when I saw the video, I was really excited. I got really excited and I said, I go and meet her in Bombay. Then I went to Bombay, I met her. Wow. Then I said, sir, she is amazing. Let's freeze her. And I think we got this girl. And that's how we all started. Great. And then Prabhu sir made sure that each and every act of dance, you know, it is a quality. Because suddenly Prabhu sir will be shooting some other film or doing some other work. After come 6 o'clock, he'll come to the evening, come for rehearsals and check. Oh. What you done, what is the standard of dance. Okay. So that he was guiding us throughout the film. So you know this, Ditya, he made your dance even more tougher, it seems. No, when moves and more. I came, yeah. I will tell, no, it's easy, make it more tough and all, no? You know that? On she sets? Doesn't react much. Huh? She's very mature. You put my papa in sleeping mode. I guess you gave from dance rehearsal nunchi vachinattundi kada. But how did you enjoy working for the film, first time facing a, you know, movie camera? And ante dance paranga you might have faced so many stage performances, but acting is somewhat different kada when it comes to the performance and, you know, living that character Lakshmi. How is it?
I had a great experience, and it must be a super fast work experience with other actors in this category, and as working together make this movie come true. And Lakshmi is going to be definitely going to be a landmark of my life, like super dancer. And I want to thank to director AL Vijay sir. Also thank me. And also. Prabhu sir also. I only said told first I saw well, huh? First me then. So first you have to thank Prabhu sir. Me. Thank you Prabhu sir and thank you Vijay sir. And that time she was this much. Small kid, no, tack, 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 she was going. I used to tell, yeah. Please release the film fast or shoot fast. Very No, sir, I saw Jeet now. I'm a quarter of a maripur, sir. You become grown. Kunal grown. It's all the boys. 4 or 5 months. I'm going to Tamil kocher. I'm not going all the kids, but like, now in 4 or 5 months, small changes has come. Yeah. So. But Lakshmi ga ante maaku pedda difference ledu actually. No, no, it's not yes. much. Kada? Yes, not six much months difference. Of 6 months over. No? Oh, yeah. But manak telsu. Little, yeah. Right. Okay. Idi ikkade undedi, ippudu ikkade. But how is it working with Prabhu sir? Because, you know, it's like everyone's dream in India to work with him. At least for dancers who admire him so much. Dancers kani kada, andariki. Andariki untundi sir. Ante dancers ki inka ekku untundi. Ante they treat you like a god kada. No, I was joking. No, just generally. It's there actually, andukane cheptunna. So how is it working with him on sets? I told her yesterday only. To, If anybody asks like that. You gave the script? Okay. I'm the best, he's superb. No, again I'm remembering no, this, yeah, it. Yeah. She slept, so I'm telling you. Now you got the script, no? Yeah, tell me. Prabhu sir is very inspiring to all of them. Okay. And his footworks are mind-blowing and his expressions. And he's best in everything. Ditya, so now you're basically a dancer and now that you're into films now with Lakshmi, you want to continue in films or you want to only dance and dance and dance? No, what is your ambition in life? No, I want to continue films also. Dance also. What do you like the most about films? I mean shooting and all that hangama. So in this film, you got to dance and all everything, which is your cup of tea. But in every other film, you may not be getting that only dance, right? You'll have to perform other kind of roles also. So what do you like about films? What do you want to do in the films apart from dance? You said you want to continue films, right? Hmm. So what do you want to do in films apart from dance? Acting. Acting? Ade. Actually, dancing is my field. Mm. But Vijay sir is the only person who had trust on me that I can do this. Yes. I want to thank to team of Lakshmi because I was not knowing the language Tamil and Telugu, but Vijay sir's team and Vijay sir, he had faith on me that I can do this. Yes. So yeah. Wow. Okay. And Vijay. Actually, that's about one thing's true because it is very difficult a heroine to take a Tamil, Telugu, Indira, Bombay heroine, but she actually learned everything. Lines but of course some prompting is there. Okay. But most of it she learned everything. So now you know Telugu? You can you speak sorry, Tamil? Hmm. You can speak Tamil. You can speak Tamil? Little bit. No? Little bit, sir. Only dialogues. Only dialogues. What you learned? Have learned for the film. Oh, okay. Telugu lo kuda nerchukovalaithe sari. Telugu also she learned. Prabhudeva garu is also there to help you. Meek dialogues gurtunaya sir? Telugu lo emanna? నాకు ఎక్కువ మాటలు లేవు ఈ ఫిలింలో ఫుల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్లే వెళ్తుంది బికాస్ ఆ క్యారెక్టర్ అలాంటిది ఎక్కువ మాటలు లేదు బట్ ఆఫ్ కోర్స్ డైలాగ్స్ అన్ని గుర్తున్నాయి విజయ్ గారు నీరవ్ షా గారితో అంత లాంగ్ జర్నీ చాలా రేర్గా కొంతమందికే దొరికే ఆపర్చునిటీ అయి ఉండాలి అది అండ్ ఈ సినిమాకి కూడా డెఫినెట్గా సినిమాటోగ్రఫీ చాలా పెద్ద ప్లస్ అవుతుంది అనిపిస్తుంది ఆఫ్ కోర్స్ ద మోర్ వీ అసోసియేట్ వీ ట్రావెల్ సో మచ్ వీ అండర్స్టాండ్ ఈచ్ అదర్ వెరీ వెల్ అండ్ వీఆర్ వెరీ గుడ్ వేవ్ లెంగ్త్ బిఫోర్ టెల్లింగ్ It's just not like that. No, he suddenly comes and say, cut the shot. Okay, the expression can be better. Right. He'll say, suddenly I will come and say, sir, like him. It's just understanding because we understand so much each other. Right. The comfort level is too good. Suddenly you give camera one time, camera handle the camera. So it's just like that. We believe in teamwork end of the day. Right.
So I think Anita is an amazing person. We all believe in one thing, it's, you know, to deliver the good work and, you know, good film. End of the day, we are nothing in front of film. Our film is a priority. And we are working for the film. So, you know, Anita says, I think it's again, it's the biggest blessing for me. Right. And we hope to continue more and more. And we are very glad and surprised to know that the basic idea to make a film on dance, anadi Niravsha garu, you know, he came up with the idea and annaru kada. So we are very happy and convey our special thanks to him, seriously. I will. That's how Lakshmi came today for us, yes. And sir, dance paranga chuste, at least for the South Indian people, so classical dance nunchi ala vastu, different forms of dance raavadam start ayi, hybrid dance ani tarvatani. Now, what do you think is the future of dance in Indian cinema or India? ఇప్పుడు అందరూ ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయారు. ఇట్స్ లైక్ అండ్ ఇప్పుడు అన్ని డ్యాన్స్ ఛానల్సే వచ్చాయి. 24 hours ఓన్లీ డ్యాన్స్ సాంగ్సే వస్తున్నాయి. సో ఎవ్రీబడి లవ్స్ డాన్సింగ్ హియర్. లైక్ లిటరలీ దే లవ్ డాన్సింగ్. ఫస్ట్ అయితే ఎక్కడో ఒకరు డాన్స్ ఆడతారు, ఇప్పుడు అలాగే లేదు. అందరు ఇంట్లో సూపర్గా చదువు. సి ఫ్యూచర్ బట్ మీకు తెలుసు, అమ్మాయిలు అయితే ఆఫ్టర్ మ్యారేజ్ పాపం అది అలా అయిపోయింది. అండ్ అబ్బాయిలు అయితే సడన్గా ఒక 10 years తర్వాత నేనే చూసేవాడిని, ఎంతోమందిని వాళ్ళు లేదు సార్ ఇప్పుడు డాన్స్ ఆడట్లేదు నేను పని వెళ్తున్నాను. సో పీపుల్ ఐ మీన్ ఫ్యామిలీ హ్యాస్ టు సపోర్ట్ అండ్ ఆల్సో డాన్సర్స్ లైఫ్ ఈస్ లైక్ దట్ ఏజ్ లైక్ స్పోర్ట్ లైక్ స్పోర్ట్స్ మ్యాన్కి డాన్సర్ లైఫ్ ఏదో స్పోర్ట్స్ మ్యాన్ అయితే కోచ్ అవ్వాలి నెక్స్ట్ ఇది అవ్వాలి అలాగే ఇక్కడ కోరియోగ్రాఫర్ బట్ ఎంతమంది. సో బట్ దట్ టైమ్ నో డాన్స్ ఇస్ ప్యాషన్ ఇట్స్ టోటలీ డాన్స్ సి సింగింగ్ అయితే మీరు దట్ ఈస్ నో ఏజ్ డ్రాయింగ్ అయితే నో ఫ్రమ్ ప్లేయింగ్ మ్యూజిక్ అయితే బట్ డాన్స్ అండ్ స్పోర్ట్స్ ఇట్స్ లైక్ ఫిజికల్ స్ట్రెయిన్ కూడా ప్యాషన్ దట్ ఫ్యూచర్ వాళ్ళ దగ్గరనే ఉంది అది నోబడీ క్యాన్ కమెంట్ ఆన్ హౌ దే వాంట్ టు టేక్ ఇట్ ఇన్ ఫ్రంట్ దే హావ్ టు డిసైడ్ ఓకే. అండ్ విజయ్ గారు అండ్ ప్రభుదేవ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఈ టైం మాతో స్పెండ్ చేసినందుకు. అండ్ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు బోత్ ఆఫ్ యూ యాక్చువల్లీ, ఎందుకంటే అసలు ఇలాంటి ఐడియాతో మీరు వచ్చినందుకు అండ్ అంత పెద్ద సపోర్ట్గా మీరు నిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ 24th సినిమా థియేటర్స్లోకి వస్తుంది అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దాట్. థ్యాంక్ యూ.